నేను పుదీనా కొమ్మలు అయితే నాటినది అయితే ఇవాళ నేను హార్వెస్ట్ చేస్తున్నాను. అదే కనుక అది ఏ విధంగా పెంచాలి, ఎట్లా దాన్ని ఎట్లా బాగా గ్రో చేయాలి అనేది ఈరోజు వీడియో చూడండి. ఫస్ట్ నుంచి వరకు ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ క్లిక్ చేసి అలానే బటన్ ప్రెస్ చేస్తే నా వీడియోస్ అన్ని మీకు రోజు డైలీ అప్డేట్ అవుతాయి. సో చూసేయండి, చూసిన తర్వాత వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోద్దు. సో లెట్స్ గెట్ టు వీడియో. చూస్తున్నారు కదా, నేనైతే ఇవి కొమ్మలే పెట్టాను. కొమ్మలు ఒక చిన్న కంటైనర్లో పెట్టాను. ఇది చాలా బాగా వచ్చింది. సో ఇంకా మీకు అవైలబుల్ ఉంటే ఎక్కువ పెద్ద టబ్లోనే పెట్టుకోవచ్చు. మనకైతే ఇది ఇలా అయితే చక్కగా మనకి ఇంట్లోకి సరిపడా పుదీనా అనేది మనకి చక్కగా మనకి పెంచుకోవచ్చు. ఆర్గానిక్ ఫర్టిలైజర్ వేసి నేను పెంచాను. ఇదైతే ఇది మీకు చూపిద్దామని ఈరోజు వీడియో చేస్తున్నాను. ఎందుకంటే మీరు కూడా ఇలాగే ఇంటి దగ్గర ఈ పుదీనా అనేది పెంచుకోవచ్చు. ఇంట్లోకి ఒకనికి సరిపడా మనం పుదీనా అనేది మనం చక్కగా గ్రో చేసుకోవచ్చు. సో దీన్ని అయితే నేను ఇప్పుడు హార్వెస్ట్ చేస్తాను, ప్లస్ దానికి ఎలా గ్రో చేయాలనేది మీకు చెప్తాను ఈరోజు. చూడండి ఎంత గ్రీనరీగా ఎంత బాగా వచ్చిందో చూడండి. సో ఇప్పుడైతే దీన్ని ఈ ప్రూనింగ్ చేస్తాను. ప్లస్ అది నాకు ఇవి ప్రూనింగ్ చేసిన తర్వాత చక్కగా కొమ్మలు అనేవి బాగా వస్తాయి. సో ఇప్పుడైతే ప్రూనింగ్ చేస్తాను. సో ఇప్పుడైతే నేను చక్కగా ప్రూనింగ్ చేసుకుంటాను. ఇలా చేయటం వల్ల మనకి ఈ పుదీనా కొమ్మలు అనేవి ఎక్కువ బ్రాంచెస్ అనేవి బాగా వస్తాయి. చక్కగా ఎక్కువ బ్రాంచెస్ వచ్చేసి మనకి ఇంకా ఎక్కువ కొమ్మలు వచ్చేసి మనకి పుదీనా అనేది ఎక్కువగా మనం తీసుకోవచ్చు. చూడండి నేనైతే ఇలాగా ప్రూనింగ్ చేసుకున్నాను. ఇలా చేయటం వల్ల మనకేంటంటే బ్రాంచెస్ అనేవి ఎక్కువ వస్తాయి. చక్క ఇలా బ్రాంచెస్ వచ్చేసి మనకి ఎక్కువగా మనకి పుదీనా అనేది ఎక్కువ వస్తుంది. సో నేనైతే ఈ విధంగా ప్రూనింగ్ చేసుకున్నాను. మీరు కూడా ఇలాగే చేయండి. ఇంట్లోనే మనం చక్కగా చిన్న కుండీలు చిన్న పాట్లు కనుక మనం ఇలా పెట్టుకున్నట్లయితే మనకి ఇంటికి సరిపడా పుదీనా అనేది మనం చక్కగా హార్వెస్ట్ చేసుకోవచ్చు. ప్లస్ మనకి ఇంట్లో ఆర్గానిక్ అంటే ఏ బయట కెమికల్ వాడకుండా మంచిగా మన ఇంట్లోనే మన ఆర్గానిక్ ఫర్టిలైజర్ వాడి నేనైతే దీనికి ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ వాడాను. నెక్స్ట్ వచ్చేసి కర్డ్ లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది కూడా ఇచ్చాను. సో చూడండి నాకైతే ఎంత వచ్చింది. మనకి ఇంట్లోకి సరిపడా పుదీనా అనేది మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. చక్కగా హెల్దీగా ఉంటుంది, చాలా సువాసన ఉంది. ఇది కట్ చేస్తుంటేనే చాలా స్మెల్ అనేది బాగుంటుంది. ఇది చేసుకున్నట్లయితే మనకి చక్కగా మన ఇంట్లోనే చక్కగా పుదీనా ఏంటి పుదీనా కొత్తిమీర అన్ని ఆకుకూరలు కూడా పెట్టుకోవచ్చు. సో నేనైతే ఈ పుదీనానైతే ఇలా హార్వెస్ట్ చేసుకున్నాను. నేను ఓన్లీ జస్ట్ ఒక మనం వాడే వేసినటువంటి కొమ్మలనైతే నేను ఇక్కడ పెట్టాను. ఈ పెట్టిన తర్వాత ఇదైతే నాకు వచ్చింది. మీరు కూడా ఇలాగే పెట్టి చక్కగా మన ఇంట్లోనే చక్కగా గ్రో చేసుకోవచ్చని నా అభిప్రాయం. సో మీరు కూడా ఇలాగే చేయండి. చేసి మీకు కూడా ఇంట్లోనే ఇలాగా పుదీనాని మనం చక్కగా హార్వెస్ట్ చేసుకోవచ్చు.
హార్వెస్ట్ చేసినటువంటి పుదీనా. ఇప్పుడైతే దీన్ని నేను ఇప్పుడు చట్నీ చేయబోతున్నాను. ఈ చట్నీ వీడియో అనేది తర్వాత అప్లోడ్ చేస్తాను. సో చూడండి ఎంత బాగుందో, స్మెల్ మాత్రం చాలా బాగుంది. మీరు కూడా ఇలాగే చేయండి, చక్కగా మన ఇంట్లోనే మనకి పుదీనా అనేది హార్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.